టేస్ట్ ఏంటంటే ఏదో ఫ్రెండ్షిప్ కోసం. పోవయ్యా గవి అనకూడదు రానా ఇంకా నయ్యా. అయ్యో తప్పు చేశాని మోసపోయాని. బావా తప్పు చేసింది వాళ్ళు, మోసపోయింది నువ్వు. ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నావు కదా, ఇంకో గుళ్ళో దర్శనం చేసుకుందావా? పద దా బావా దా 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 దా. అబ్బా అదే సీను బావా, దర్శనం చేసుకో చూస్తారించు. అయ్యో మోసపోయానే. అదే కదా బావా నేను మొత్తుకునేది, అక్కడ అల్లుడు మోసం చేశాడు, ఇక్కడ కూతురు నాశనం అయిపోయింది. సుబ్రహ్మణ్య మధ్యలో ఆయన ఎందుకు ఇంతవరకు చేసించాలు, నన్ను ఎల్లవ్వండి, నా బతుకు నన్ను బతుకునేవ్వండి. మరేంటయ్యా నా వాళ్ళు కావట్లేదు, ఎవరంటాడు గిల్లుతాడు మేస్తాడు. పిల్లాడన్నాక గిల్లడం చెయ్యడం మామూలుగా. పిల్లాడు కాదయ్యా నన్ను. అయ్యో ఎవరు? అదే బియ్యం బస్తాకి బని నెట్టినట్టుంటాడే ఆనంద్ ఆడే. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? చూడు నీకు బిడ్డకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. నిన్ను నమ్మి పిల్లాడిని వదిలి ఎలా అమ్మంటావయ్యా? నన్ను నమ్మి ఈ ఒక్క బిడ్డే కాదమ్మా, 8 మంది పిల్లలు ఉన్నారు, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకు? మా మామయ్య ఊరు వెళ్లే వరకు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఈ 9 మంది పిల్లల్ని పోషించుకోవచ్చు. అబ్బా రాయ్ ఎవరు అబ్బాస్ అనింది? నువ్వేనయ్యా బాస్. నువ్వే అబ్బాస్ అబ్బాస్ అంటూ మామల్ని అంటావే? క్యా 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 ఓరయ్యా, ఇదెవరయ్యా నల్లగా బొంత కాకిలా కాకా నరుచుకుంటా వస్తుంది? కాకులను కూడా కాకా పట్టాలి, ఇక్కడ ఉండండి రా. కాకుని కాకా పట్టాలా? చూసావురా కాకులను కూడా కాకా పడుతున్నారు, మనుషులని మనకే మర్యాద లేదు. అలా లోపలికి వెళ్ళొద్దు, ఒకటే కన్ఫ్యూజన్. ఏంటే ఇది, నా ఇంట్లోకి నన్నే వెళ్ళొద్దు అంటున్నావు? తమాషాగా ఉందా? 3 రోజులుగా ఇల్లు అడిగింది. ఇప్పుడు అదే 3 రోజులే అడుగుతున్నాను. ఏదో అమెరికా నుండి మా మామగారు వస్తున్నారు, ఇల్లు కావాలని అడిగావా లేదా? తర్వాత ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, ఇప్పుడు కూడా 4 రౌడీ వ్యాన్ లో దిగారు. నా ఇల్లంతా నాశనం చేసేస్తున్నారే. అల్లా నా కడుపు తరుక్కుపోతుంది. నేను మందిస్తానులేమ్మా, కొంచెం అర్థం చేసుకో. ముందు నాకు విషయం తెలియాలి. ఏంటి? ఇది నా సొంత ఇల్ల, నీ సొంత ఇల్ల? నీ సొంత ఇల్లే, పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది. రే శ్రీశైలం గెలిచావురా, నువ్వే గెలిచావు. అల్లుడు ఇంతకీ నీ ఇల్లు కదా. అయ్యో ఏంటమ్మా ఇది, మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు? అయ్యో నేను నిజం చెప్పేస్తానండి, మాకు అబ్బాయి లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా? ఎరా ఏమే? అయ్యో మామయ్య మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది, నేను అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు. అయ్యో 100% మగాండి మామ, సందేహం ఉంటే సుందర్ని అడగండి. అయ్యో మామయ్య అలా పిలవద్దు, ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు. అయ్యో సుబ్రహ్మణ్య నువ్వెందుకయ్యా, నువ్వెందుకు ఏడుస్తావు? నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా. ఎక్కడ పాడైపోయింది? నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా. వాడు అల్లుడు కాదు, కేవలం వంటవాడు. వంటాడిని అల్లుడు అని ఎందుకు చెప్పా? నిన్ను మేనేజ్ చేయడానికి. చంపేస్తా మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి, నన్ను మేనేజ్ చేయడానికి. ఉండండి అల్లుడు. ఏంటి అల్లుడా? అవును నేను నా కూతురు అన్నానే, అది నా కూతురే. నేను మా అల్లుడు కాదన్నానే, అతనే మా అన్నానే, అతను మా అల్లుడు కాదు, మా మనవుడు అన్నానే, వాడు నా మనవుడు కాదు. అర్థమైందా? కొంచెం కూడా అర్థం కాలే. కానీ ఒకటి, నీ కూతురు నటించమని చెప్తే బరి తెగించింది, ఒట్టి బజారు మనిషిలా ఉందే. ఎవరు నా కూతురా? మీ కుటుంబమే బజారు కుటుంబం అయ్యా. మామూలు బజారు కాదు, సుల్తాన్ బజారు, బేగం బజారు, మాయా బజారు. నీ తమ్ముడు ఉన్నాడే, వాడు చేపల బజారు, పట్టపగలు పాలమ్మాయి చేయి పట్టుకున్నాడయ్యా. మహా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరిని పట్టుకుని నా తమ్ముడు ఉంటున్నావయ్యా? 30లా ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలో ఉన్నాడే వాడే. వాడు నా తమ్ముడు కాదయ్యా, మీ అమ్మాయి లవ్. ఎలా ఉంది? ఇటు రామ్మా నాకు విషయం చెప్పు. నువ్వు వి ఆనంద్ అనే వాడిని ప్రేమిస్తున్నావా? బతికించో ఇతన్ని. 8 మంది పిల్లలు కన్నాడు, అది చాలా వెరైటీగా ఉంటుందని పాలమ్మాయి కో బిడ్డలు కన్నాడు, సారీ బిచ్చగత్తు కో బిడ్డలు కన్నాడు. అయ్యో ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ, ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు, ఇది మంచి డాడీ. నార్మైండ్రా, మరి ఆ 9వ బిడ్డ ఎవరు? దానికి ఈయనకి ఏ సంబంధం లేదు, నా వల్ల వచ్చింది. అల్లా అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా. అల్లా నువ్వు ఊరుకోవమ్మా. సుబ్రహ్మణ్య నువ్వు ఊరుకోవయ్యా, నిజంగానే పారిపోయాడా? నువ్వు కొంచెం ఊరుకో డాడీ,
మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను. ఎందుకు? నన్ను మేనేజ్ చేయడానికి? కాదు, ఆయన మేనేజ్ చేయడానికి. నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం? ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? అయ్యో, అందరు ఇలా అబద్ధాలు చెప్తున్నారు, ఎవరో ఒకరు నిజం చెప్పు చావండి. నిజమేంటో నేను చెప్తాను. బద్దలు కొట్టు. నిజానికి నిజం ఏంటంటే, నిజంగా నేనే మెత్తోడిని, నేనే పెయింటర్. స్నానం చేస్తుంది, అర్థమైందిరే. ఏది నిజమో తెలియట్లేదే. నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా? ఊరుకోరా, నిజం నేను చెప్తాను. ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వెవరయ్యా? నేను గుర్ఖాన్ సార్. నువ్వన్నా నిజంగా గుర్ఖావేనా? లేదు సార్, పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్, నటించాలని ఆశపడ్డాను. ఓ 3 రోజులు రమ్మన్నారు, వచ్చాను, నటించాను, వెళ్ళొస్తాను సార్. గోర్ఖాతో సహా ఏది నిజంగా? అది ఇంట్లో డాడీ నన్ను నమ్ముతారుగా? అసలు నిజం నేను చెప్తాను. 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారుగా. మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకోవడం. పెళ్లి అయిపోయిందా? అవును. ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు, చప్పట్లు కొట్టండిరా. నోరు మూయిరా, మంచివాడా? ఆ కథ నా దగ్గర చెప్పుకో. ఇదిగో చూడు, దొంగ సాముల వారు వికటానంద. ఇప్పుడేమంటావు? వికటానంద? అదే చెప్తావేంటి? అదే కదా, డబ్బు కోసం ఆ దొంగస్వామి వికటానందతో కలిసి ఒక రోజు ఈ నాటకం ఆడారు. కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగా సంబంధం ఉంది. బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్. ఎవరు? వికటానంద. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. దొంగలు, దొంగలు, దొంగలు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సుందరి, అయ్యో నువ్వేనా నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళదు మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడు సుందరి, ఉండంట్రా. నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడని చెప్పిస్తాను. రా, అదే తర్వాత చూసుకుందాం. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఎరా, డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నా? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద, వికటానంద, నిన్ను నేను కాపాడుతాను, కానీ ముందు నన్ను మంచివాడిని చెప్పేసి అమ్మా. చెప్తాను, నిజం చెప్తాను. ఒక్క మాట నోరు జారావో? కాపాడండి, దొంగను కాపాడండి. వెళ్ళి కాపాడుతున్నా. వెళ్ళని కాపాడడానికి వెళ్దాం అంటావు? లేకుంటే నేను వెళ్ళని అయిపోతాను. బయటే కదా, వచ్చి చెప్పొచ్చు. వెళ్ళి చెయ్యి, వెళ్ళవయ్యా. ఇదేమన్నా టాయిలెట్? నాతో వచ్చింది. కర్మ, కర్మ, మళ్ళీ హిందీ ఒకటి. అండి, అలా నాన్న నేను వస్తున్నాను, వెళ్ళండి. ఏంట్రా ఈ బండికి నత్త? నాకు డ్రైవింగ్ రాదు సుబ్రహ్మణ్య. ఎన్ని కష్టాలు తెచ్చి పెట్టావు. తెలియనాడి వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేశావు? మెల్లగా ఏదో ఒకటి చెప్పరా. అయ్యో, మెల్లగా. అయ్యల్లో అతి ఎక్కువగా వస్తుంది. అంత గంటి కూడా హాస్యం, ఊరంతా తెలుసు నీకు నచ్చని. ఎవరే చెప్పాలా? సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఏం చేస్తున్నారా? గీర్ మారుస్తున్నాను. రాదా ఆనికెందుకు తొక్కడం? దాన్ని తొక్కాలి, కచ్చి తొక్కితేనే గీర్ మార్చడానికి అవుతుంది. ఆ కాలు ఎందుకు తొక్కుతున్నావు? ఓ, నీ కాలు కచ్చి అడుగుని తొక్కుతున్నాను రా. సారీ. బావగారు నన్ను కాల్ చేస్తున్నాడు. చెప్పబుద్ధ మాకు అర్థం కాదు. ఆరు
నత్తి అక్కరా ఎరగది ఎరగది విరికేస్తే అందరం పోతాం ఎరగది ఇటువంటి విరిచి వీడు ఇది కారా లేకపోతే ఫ్రైట ఇలా డ్రైవ్ చేస్తున్నాడు వదలద్దు ఫాలో చేయి అల్లుడు ఏమిటి మన గట్టి ఇలా అయింది ఇప్పుడు ఏం చేద్దాం మీ అల్లుడిని కాదు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య పట్టణంలో బస్సు మీద బస్సు ఉంటుందంటారే ఇదేలా బాబుగారు అపమానం వచ్చింది కానీ ముందు పంచసారి చేసుకో తలకిందులుగా ఉన్నావు ఎలా కట్టుకోను సుబ్రహ్మణ్య మధ్యలో ఆయన ఒకడు కావాలంటే నీకు పర్సంటేజ్ ఇస్తారు నన్ను వదిలేదు నీ జాతకం మొత్తం నా చేతిలో ఉందిరా బ్లాక్మెయిల్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా బ్లాక్మెయిల్ చేస్తాను అనుకున్నావా నాకు కావాల్సింది బ్లాక్ మనీ ఫాస్ట్ ఫాస్ట్ ఏంట్రా చల్లగా గాలిస్తుంది అర్థం లేదుగా పోవద్దు పడిపోతాం దిగరా దిగు నువ్వు దిగు నువ్వు దిగితేనే కదరా నేను దిగరా దిగు ఎక్కడికి ఎత్తుకుపోతున్నావు పెద్ద మిస్ ఇండియా ఎత్తుకుపోతున్నా నడవరా ఆగరా నువ్వే కదా నడవమన్నావు నీకు నాకు ఏ శత్రుత్వం లేదు కాల్చొద్దు కాల్చొద్దు పిరికోడా సౌండ్ కు భయపడి నువ్వు కింది కొంగావు నీ వల్ల గుర్తు తప్పింది తప్పించుకున్నావు అనుకున్నారా కాలకు తస్తుందా గుండు 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 గీచుకుందావా తుపాకీ గుండుందా అని ఆశ దోశ అప్పుడు వడ ఏం చేస్తున్నావా హెల్ప్ చేస్తాను రా ఎవరు బాబు ఏంట్రా ఒక్కనే ఉన్నట్టుంది రండి నేను మీ పార్టీ షూట్ చేయండి షూట్ చేయండి శిష్యద్రోహి వద్దు కాసేపట్లో పేలుతుంది అందరం వెళ్ళిపోండి అయ్యో బాంబు పేలుతుందంటాయా వెళ్తే ఏమవుతుంది తొందరగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళదు అయ్యో సుబ్రహ్మణ్య ఏంటి మనిషి లేరు గోత్తు పాత్ర పైన వస్తుంది పైన కాదండి కింద ఇక్కడండి అయ్యో కాపాడండి అయ్యా కాపాడండి నిన్ను నేనేంట కాపాడేది నువ్వు నన్ను కాపాడతావు అనుకుని ఇంత దూరం నీ వెంటపడి వచ్చాను నేను మంచివాడని చెప్పు చెప్తాను ముందు నన్ను కాపాడండి ఇక్కడ ప్రాణాలు పోయేటట్టున్నాయి నువ్వు మాట్లాడక కాపాడండి నువ్వు నోరు మీద మామయ్య రండి వస్తున్నా మిమ్మల్ని కాదండి మీరు రండి మామయ్య ఆల్ ది బెస్ట్ నేను వెళ్ళొస్తాను వెళ్ళండి వెళ్ళండి మరి నన్ను ఎవరు పిలవరా నేను పిలుస్తాను రండి ఆయన కష్టపడకు నేనే వచ్చేసా చెప్పరా నన్ను కాపాడండి సార్ అది కాదురా ఇతను కాపాడండి సార్ నేను మంచాడని చెప్పరా ఇతను మంచాడే అన్ని ప్లాట్లు నేనే చేశాను విన్నారా మావయ్య అయ్యో కౌగిలింతల తర్వాత ముందు కాపాడండి సార్ మమ్మల్ని ఎందుకండి హ్యాండ్స్ అప్ అంటారు ఏమయ్యా పైన వెళ్ళడానికే కదా బ్రిడ్జి కట్టింది నువ్వు దానికంటే పైన వెళ్ళావేంటి ఎగిరి దూకడానికి ఇదేమైనా లాంగ్ జంపా హై జంపా కాపాడండి సార్ నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడే మాట్లాడేది మధ్యలో కాదండి కింద నుంచి మాట్లాడుతున్నాను వెనక ముందు చూడకుండా కారు నడిపినందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను కారు నడిపింది ఇతను ఇతని మామగారు అతను అరెస్ట్ చేయండి మమ్మల్ని పట్టిస్తావా నువ్వెవరయ్యా ఇతని మామగారిని అందుకని అరెస్ట్ నువ్వెవరు నేను నీకు నచ్చుందా
అదేనండి చెప్తోంది, వచ్చి చూడమంటుంటే కుదరదు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ చెప్పు. అల్లుడు అల్లుడు, అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయా? ఏ వరదాచారి, ఇతనే అల్లుడని నీకు ముందే తెలుసా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసుగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది చెప్పనా? అయ్యో, మొదటి నుంచి చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి. ఎవరయ్యా నువ్వు? లాయర్ని. కేసే బుక్ చేయలేదు, ఈ లోపల ఏం తిరుగుతావని వచ్చావు? క్లైమాక్స్ కూడా పూర్తయిపోయిన తర్వాత రావాల్సిన వాళ్ళు కదా పోలీసు వాళ్ళు, నువ్వు ముందు వచ్చి ప్రాణం తీస్తావండి. ఎవరమ్మా నువ్వు? బిడ్డతో సహా వచ్చావు? ఆయావా? అయ్యో, ఆవిడ ఆయా అంటే కోపం వస్తుందండి. ఆవిడ బిచ్చగాళ్ళ వంశం. ఈ శ్రీశైలం అంటే ఏంటో? మిమ్మల్ని కాదండి, అది నా కేసు. నువ్వెవరమ్మా? ఈ అమ్మాయి సెకండా? ఇది నా కేసు, ఇది నువ్వు కేసు అంటే బాగుండదు. వైఫ్ అండి. నా పేరు లింగం, వాడి పేరు లింగం, రామలింగం, సుందరలింగం. ఐఎమ్ సోమలింగం. నిన్ను ఎవరయ్యా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయమన్నది? నాకు అనుమానం. గొంతు వింటే కపట స్వామి వికటానందలా ఉంది. వికటానంద ఇక్కడ తిరుగుతున్నారా? తిరగట్లేదండి, వేలాడుతున్నాడు. వాట్? ఫాలో మీ. రాయరు, నేను ఫాలో మీ అని కదా చెప్పాను. అవును, పోలీసు వాడి మాట ఎవడు వింటాడయ్యా? చెప్పరా, అందరూ విన్నాయి. ఈయన మంచివాడు, ఒకసారి నటించి 5,000 తీసుకున్నాడు. ఆ 5,000 నేను తీసుకున్నాను. అందుకే మంచివాడు అని చెప్తున్నాను. పోరా. ఒప్పుకోయా? సరే, చేసిన పాపలేదు. నా కొడుకే, నా కొడుకే. అది ముందే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఒప్పుకున్నా కదా. నా కొడుకే, నా కొడుకే. బిడ్డ జరగండి, జరగండి, జరగండి. బీడేనండి వికటానంద. బీడా వికటానంద? అవును సార్. నువ్వు తీసిన తప్పెక్కడయ్యా? నా బ్యాగ్ లో ఉంది సార్. అవును, నీ గడ్డం ఎక్కడయ్యా? తీశాను. వీడు తీశాడు. ఎవరిని అడిగి తీశారయ్యా? నా గడ్డం నా ఇష్టం, ఎవరిని అడిగి తీయాలి సార్? ఎవరిని అడిగి డబ్బు తీశారయ్యా? వీడిని అడిగి. మామూలుగా నేను చెప్పాడేలా కదా. సుందరలింగం మామయ్య. ఎవరు? అయ్యయ్యో, నాకు సందేహం. ఏంటి? ఇన్స్పెక్టర్ ఎవరు కాపాడతారు? నువ్వే. కాపాడండి, కాపాడండి. ఏంటి అరుస్తావు? నాకు ఈత రాదండి. నాకు ఈత రాదు, నేను అరుస్తున్నా. అయ్యో, నా ఫ్రెండ్ వరదాచారి పడిపోయాడయ్యా. పర్వాలేదండి, వకీల్ కదా, ఎలాగైనా పడిపోతాడు. అయ్యయ్యో, ఇంకా చాలు. ఇంకెవరు పడ్డానికి ఇక్కడ చోటు లేదండి. హౌస్ ఫుల్. అక్కడ హౌస్ ఫుల్ అట్ట, పదండి పోదాం.